ఒకటి సూత్రాశయం చాలా దుర్వియన్ అని అంటాం సరేనా దుర్వియన్ ఫిలాసఫీ ఉంటుంది అంటే నేచర్ని మనము ఏ రకంగా దాన్ని ప్రేమించాలి నేచురల్ రిసోర్సెస్ ఎట్లా వాడాలి ఇవన్నీ చెప్పిండు ఆయన అయితే ఈ యొక్క వాల్డెన్ పాండ్ని ఎట్లా డిజైన్ చేస్తున్నాం అంటే ఇక్కడ అన్ని కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఉంటుంది కదా ఇది ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇది ఒక నేచురల్ వాటర్ఫాల్ క్రియేట్ చేస్తాం ఇక్కడ రాయి ఉందా నేచురల్ రాయి ఒక వాటర్ఫాల్ క్రియేట్ చేస్తాము తర్వాత ఏవేవో ఎమర్జెంట్ ప్లాంట్స్ అంటారు అంటే నీళ్ళ మీద వచ్చేది ఎమర్జెంట్ ఫ్లోటింగ్ ప్లాంట్ ఉంటాయి తేలేదా ఎందుకంటే వాటినలే కదా ప్లాంటేషన్ అన్నీ కూడా ఇక్కడ ప్లాంట్స్ అన్నీ వస్తాయి అట్లా కొన్ని వాటర్ నిండిస్ అవన్నీ వస్తాయి కోయికార్ప్ గప్పీస్ ఇంత అక్వేరియం గవర్నమెంటల్ ఫిష్ తెలుసు కదా సో అట్లా రకరకాల ఫిషెస్ ఇల్లు ఉంటాయి కొన్ని బర్డ్స్ కూడా వస్తాయి ఇక్కడికి నేచురల్గా సో ఇది ఒకటి ఇంకోటి స్లోప్ చూడండి ఇక్కడ స్లీప్ ఉంది అక్కడ జెంటిల్ ఉంది సో అక్కడ కూడా ప్లాంట్స్ వస్తాయి అవన్నీ రీడ్ బెడ్ అన్నీ వస్తాయి సో కంప్లీట్గా ఒక సిస్టమ్ ఎకో సిస్టమ్ తయారైంది ఒక వన్ వీక్లే రెడీ అవుతుంది ఒక ఐడియాతో డెవలప్ అవుతున్నారు సరేనా ఫారెస్ట్ ఆఫీసర్ అయినా సో అట్లనే మన టీంలో వర్ధన్ కానీ ఇంకా మీతోలు అందరు మా గోపాల్ అందరు దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఓకేనా గుడ్ లెట్ అస్ గో మీరు ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా ఉంటే అంత కవర్ చేయొచ్చు లేదంటే ఫారెస్ట్లో మంచి మంచి లొకేషన్స్ చూడు ఇంకా లొకేషన్ గోపి ఇది మంచిది కాదు ల్యాంటర్న కమారా తీయగా ఉంటాయి కదా చూస్తే కదా తీయగా ఉంటుంది ఇగో ఇవి ఉన్నాయి కదా ఇవి ఎండిపోయినాక బ్రో సైడ్ రా ఏం చేస్తామంటే ఇటు మళ్ళీ ఎట్కెళ్ళి ఎవరుకునే మేమేం చేస్తామంటే ఇట్లా టైం పాస్ ఆడుకుంటాం ఇవి కుచ్చుకుంటాయి డేంజరు బట్ అదర్వైజ్ ఇది ఏమైతే తెలుసా ఎండిపోయినాక ఇట్లా కింద పెట్టి ఒక చుక్క నీళ్ళు వేసినాం అనుకో డ్యాన్స్ చేస్తుంది అంటే ఇట్లా ఇట్లా తిరుగుతుంటాయి చూసారా ఎప్పుడన్నా నీళ్ళ పైన చూస్తా నేర్చుకోండి ఇవన్నీ నేర్చుకుంటే కళ్ళ చూస్తాయి అందుకే ఇదంతా కార్క్ లాగా ఉంటుంది చూడండి చూసారా గట్టి కట్టే ఇది లోకల్ కట్టే సరేనా ఇవి చాలా ఉంటాయి ఫారెస్ట్లో హైదరాబాద్లో తక్కువ ఉంటాయి అని ఇది ఉంటాయి దీన్ని ఏమంటారు ఇది పరక ఒక రకంగా దీంతో కూడా మనకు కొట్టాలల్లో ఊడుస్తారు చూసారా దీన్ని కట్ చేసి ఊడవడానికి పెండా కింద ఊడనీక అది వాడాలి కప్ప మీతో ఎక్కడ ఏదో తప్పు గ్రానైట్ ఫార్మేషన్స్ ఇవన్నీ అసిడిక్ రాక్స్ జనరల్గా గోల్డ్ కూడా యాసిడ్ రాక్స్కే రిలేట్ అయి ఉంటుంది మైన్యూట్ మైక్రో లెవెల్ ఉన్నా సరే బయో ఇండికేటర్స్ అవి పనిచేస్తాయి అర్థమైంది మెడిసినల్ ఇది నల్లగా అవుతుంది పండినాక తీయ తీయగా ఉంటుంది కొంచెం సరేనా కొంతమందికి మెడిసిన్ లాగా పనిచేస్తారు అంటే డిహైడ్రేషన్ ఇట్లేమైనా అయినప్పుడు ఇలా వాడతారు సరేనా దీంతో స్కిన్ ఇన్ఫెక్షన్స్ పోతాయి తెలుసా ఈ కాయని ఈ కాయ పేస్ట్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్కి వాడతాం సార్ మొత్తం ఇంకోటి తెలుసా పులిసేరు మిమ్మల్ని వెనకట పులిసేరు పరికెళ్తాను కొట్టేటవాళ్ళు వెనక టీచర్ ఇప్పుడు మిమ్మల్ని టచ్ చేయడానికి లేదు కానీ బావిల్ బయట డెలివరీ ఇవ్వండి అయిన వాళ్ళు స్నానం చేయడానికి కూడా దాన్ని లీవ్స్ వేసి స్నానం చేస్తే
డైరీ టైం ఆల్సో ఇష్యూ ఎక్కువ కష్టపడ్డాయి అయితే ఎక్కువ పెయిన్ కు అయితే ఒక 5-6 అంతేనా దానికి మనం అబ్జర్వేషన్ ఎలా చేస్తాము టైగర్ పోతే కానీ వాటికి అట్లా ఆ విధంగా మీరు అన్ని అబ్జర్వ్ చేయాలి మీరు ఉత్త పట్టుకొని వస్తే అని ఏం తెలియదు మీకు ఇంకా అక్కడ సైడ్ ఇంకా ఎక్కువనే సార్ అది ఏంటి సార్ అది మళ్ళీ మొత్తం అవే మొలిచింది వెనకాల కూడా ఉండే మొలిచింది మెడిసినల్ ప్లాంట్ ఇది హెమిడెస్మస్ ఇండికా సుగంధి పాల అంటాం సుగంధి పాల మీకు అంటే ఏది రొమ్ములలో గడ్డలు అయితే బాలింతలకు పాలు లైన్గా ఉండద్దు బయట మీరు Crustos lichens. Crustos, next it will reach the next stage, polio, somewhat thickness. And then the fruticose lichen, then the stone will be melt. Stone will be crust. That will be, become the soil. Stone will